ఇది మాది ఒకసారి పక్కలే మీరు సార్ సైడ్ సార్ ఇక్కడ నిజంగా ఇచ్చాడు ఓన్లీ పొట్ట ఓన్లీ లాస్ట్ దోమలు కొడతాం చేయండి మొత్తం మూడు కొద్ది కావైపోయింది బాబు అటు వెళ్ళాం అటు 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 నన్ను ప్రాజెక్ట్ ఒకటి కాదు మేడం వేరు ఒకప్పుడు ఎలా ఉండదు మేడం ఆల్రెడీ చెట్లు గట్ట అన్ని బలిచిపోయి ఇలా దగ్గరికి ఇంత దగ్గర నొప్పి ఏంది మేడం అక్కడ పైన చూసి మీరు లాక్క చేతులు గండి కూడా వేస్తున్నారు వేడు చేలోకి అలాగని చేప సార్ కాంతలు ఇట్టాం మేడం అసలు రైతుల బాధలు ఆ ఏరు అదే జేసీబీలు నెట్టి ఎడదీస్తే ఈ రోజుని పైకి ఎక్కబోతున్నాం కాంతలు కూడా పెట్టి ముందోసారి అప్పుడు మీద అప్పుడు ఇంకా కొద్దిగా పర్లేదు మేడం కొద్దిగా ఇచ్చేట దాకా ములుగు ఆగిపోయేదండి ఇప్పుడు ఇంకా చెట్టు ఏరు దగ్గర అయిపోతాం మొత్తం ఏమి రూపాయి పెట్టుబడి లేదు మొత్తం పెట్టుబడి అంతా అయిపోయింది మేడం లాస్ట్ దోమంది ఒకటి కొడితే అయిపోయినట్టు మా ఆధారం మాకు వచ్చి మేము తీసుకుందాం మేడం అదే ఇప్పుడు ఉలిపింది మేడం ఇప్పుడు అది పొట్టలు తిన్నాం కదా పొట్టలో నీరు పోయి ఇంకా చాలా కులిపోదు మేడం అది ఫోన్ అన్న మనవాళ్ళు ఇక్కడ ఇటీవల వచ్చిన వర్షాలకి ఏలేరు రిజర్వాయర్ ఎగువన నిండిపోయి గేట్లు ఎత్తేస్తే అంత వరదకి ఉన్న కెనాల్ కెపాసిటీ తట్టుకోలేక సామర్థ్యం సరిపోక గండ్లు పడి మొత్తం రైతుల పొలాల మీదకి వచ్చిన పరిస్థితి ఈ రైతులే ఇక్కడ నా చుట్టూ ఉన్న రైతులే వందల ఎకరాలలో నష్టం జరిగింది. దీనికి కారణం ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఏలేరు కెనాల్ వర్క్స్ మోడర్నైజేషన్ ఆధునీకరణ జరగకపోవడం వల్ల ఇంత ఘోర విపత్తు ఇక్కడ చూస్తున్నాం. ఇంతునిందమ్మా కాలువ మొత్తం అంతా పుడుకుపోయింది ఇంత అయింది అని రైతులు చెప్తున్నారు. ఎక్కడికెక్కడ గన్లు పడ్డాయి, కెనల్స్ మీద ఎవరే గాని వర్క్స్ చేయలేదు. పొడికలు తీయడం అయితేనేమి, గన్లు నింపడం అయితేనేమి, మోడర్నైజేషన్ అయితేనేమి, ఎవరూ ఏది చేయలేదు. కాబట్టే ఈ రోజు ఇంత ఘోర విపత్తు అని ఇంతమంది రైతులు చెప్తున్నారు. 30,000 ఖర్చు పెట్టాం, మేమంతా కౌలు రైతులమే, కనీసం ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అయినా ఇన్పుట్ సబ్సిడీ అయినా ఏవి మాకు అందలేదు. కనీసం డబ్బులు వస్తే అప్పు తీర్చి కొంచెమైనా కుదుట పడేది, పాత అప్పులైనా తీర్చుకునే వాళ్ళం. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు, మొత్తం డబ్బు పోయింది. మేమంతా కౌలు రైతులమే, నష్టపరిహారం వచ్చినా రైతుకే వస్తుంది, కౌలు రైతులకైతే ఏమీ రావటం లేదు అని వీళ్ళు వాపోతున్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏలేరు రిజర్వాయర్ కింద
ఉన్న కెనాల్స్ ని మోడర్నైజేషన్ చేయాలి, ఆధునీకరణ చేయాలి, దానిలో ఎక్స్పాండ్ చేయాలి అని రాజశేఖర రెడ్డి గారు దానికోసం ఫండ్స్ శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేశారు. రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ అని పనులు కూడా మొదలు పెట్టారు. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఒక్కటి కూడా పట్టించుకోలేదు. మన రాష్ట్రం 10 ఏళ్ల అయింది ఏర్పడి, కనీసం రాష్ట్రం ఏడుపడ్డాకైనా ఈ చిన్న రైతుల గురించి వీళ్ళ గురించి ఆలోచన చేస్తారు అంటే 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట జగన్మోహన్ రెడ్డి గారు కారణం దీనికి. జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని ఆనర్ చేయలేదు, క్యాన్సిల్ చేశాడు, పోనీ ఆయన వేరే పనులు చేశారా అంటే చేయలేదు, కాబట్టే ఈ ముప్పు వచ్చింది అని చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి దీని జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. ఇది ఏ మాత్రం రిపేర్ వర్క్స్ చేస్తున్నా, దీన్ని మెయింటైన్ చేస్తున్నా ఈ రోజు రైతులకు ఇంత కష్టం వచ్చుండేది కాదు. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారే చెప్తున్నారు 600,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది అని, ప్రతి రైతు కనీసం 30,000 రూపాయలు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు. నిన్న చంద్రబాబు గారు వచ్చారు, ఇదే జిల్లాకు వచ్చారు, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు గారు 10,000 రూపాయలు సరిపోదంటున్నారు రైతులు. కనీసం 25,000 25,000 ఇవ్వకపోతే మేము కనీసం అప్పులు కూడా తీర్చుకునే పరిస్థితిలో లేము అని చెప్తున్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతుల పంట నష్ట పరిహారం కోసం పక్కన పెడతామని చెప్పి రైతుల్ని మోసం చేశారు. మీరు మళ్ళీ అదే చేయకండి. రైతుల్ని ఆదుకుంటామని చెప్పారు, 10,000 ఇస్తామని చెప్పారు. దయచేసి దాన్ని 25,000 చేయకపోతే ఈ కౌలు రైతులు ఖర్చు పెట్టుకున్న రైతులకి ఇవ్వకపోతే వీళ్ళు కోలుకోవడం అసాధ్యం. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారికి కనీసం 600,000 ఎకరాలలో పంట నష్టం అని మీరే చెప్తున్నారు. ప్రతి ఎకరాకి కనీసం 20,000 25,000 చంద్రబాబు గారు వెంటనే రైతు కౌలు రైతుకి ఏ రైతు అయితే ఖర్చు పెట్టుకున్నాడో ఆ రైతు చేతికి ముట్టేటట్టు యంత్రాంగం చూడాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వెంటనే ఏలేరు కెనాల్ వర్క్స్ కూడా మొదలు పెట్టాలి. ఎలాగైతే బొడమేరు మీద పనులు జరగాల్సిన అవసరం ఉందో ఇట్లా ఏలేరైతేనేమి ఇంకా మిగతా పనులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో కెనాల్ వర్క్స్, అన్నిటి మీద అవగాహన తెచ్చుకుని వెంటనే పనులు మొదలు పెట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.